ఏసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 4, 7వ రోజు అంశము విర్రవేగితనము. చాలామందిని మేము అంటాం కదా, ఎవరి మాట వినని సీతయ్య అంటారు. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు, కానీ ఒప్పుకోలేరు. అహోము, ఇట్ విల్ నాట్ అలవ్ టు యాక్సెప్ట్ మిస్టేక్. అడామెంట్ బిహేవియర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఆంగ్లంలో. ఇట్లా ఏం జరిగేది? ఇట్లా ఉంటే ఏదైనా తప్పు ఉందా? ఉంది. ఏమవుతుంది? మనము ప్రభువునికి దగ్గర రాకపోతాం. బికాస్ వీ లవ్ అవర్ సెల్ఫ్ మోర్ దెన్ గాడ్ కదా. ఎందుకంటే నా ఒక్క స్వయము, నా ఒక్క అహము ప్రభు కన్నా గొప్పది నా కోసం. దానివలన రిలేషన్షిప్స్, సంబంధాలు, ఎవరితో మంచి సంబంధం పెట్టుకోలేకపోతాను. దానివలన దేవుడితో సంబంధం మంచిగా పెట్టుకోలేకపోతున్నాను. మన జీవితంలో అట్లాంటి అంశం ఉంటే ఆలోచించుకుందాం, ఒకసారి పరిశీలించుకుందాం. ప్రభువా, నాలో అట్లాంటి విర్రవేగితనము ఉందా? అంత స్పష్టంగా కనిపించదండి, కానీ కొన్ని అంశాల్లో మనం చూసుకుంటే ఎంతమంది చెప్పినా వినము. చిన్న పిల్లలు కూడా వచ్చి చెప్తారా, ఇది తప్పు, స్పష్టంగా కనిపిస్తుంది మాకు అంటే, లేదు నేను ఇంతే. ఆ మాట మనల్ని ప్రభుకి దూరంగా తీసుకుని వెళ్తుంది. ఈరోజు ఆ చిన్న అడుగు తీసుకుందాం. ప్రభువా, నేను ఇంతే అంతే కాదు, నేను నీ బిడ్డను, నువ్వు చెప్పినట్లు చేస్తాను, తప్పుంటే మార్చుకుంటాను, అంగీకరిస్తాను. ఎందుకంటే నాకు నా అహము కంటే, నా స్వయాము కంటే నువ్వు ముఖ్యం. నీ మాట ఆలకిస్తాను, నువ్వు ఎటువైపు నుంచి కూడా మాట్లాడవచ్చు. ప్రభువా, యూ క్యాన్ టాక్, యూ క్యాన్ లీడ్ మీ ఫ్రమ్ ఎనీవేర్. మెనీ అ టైమ్స్ విజ్డమ్ comes from very, very lowly places. Should accept it. వీలంటే నాకు చెప్పడం ఏంటి అని చెప్తే జరగదండి. మనము యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి చూసుకుందాము. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి, మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఎలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. ఒప్పుకోవడము, శుద్ధి పొందడము రెండు కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఒప్పుకుంటేనే శుద్ధి. లేదయ్యా, నీ గ్లాసు సరిగా లేదు, దాంట్లో పొరుగు పడిందంటే, లే పడలే, నేను చూడలే, చేయలేము. మార్పు రావాలంటే అంగీకారం ఉండాలి. సో లెట్స్ ప్రే, ప్రార్థించాం. ప్రభువా, మాలో ఆ అంగీకారం అనేది ఉండాలి, విర్రవేగతనము ఉండకూడదు ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.